సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట్లో కేసు ఫైల్ ఫైల్ అప్ అవుతుంది వాళ్ళకి ఏది కావాలి ఇక్కడ వీళ్ళు చేసే చేస్తుంది అక్కడ ఈ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఎలా కావాలో అక్కడ వాళ్ళు రికార్డ్ డౌన్ చేయటము ఇదంతా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు వాళ్ళు చేసిన కేసు నేనేమండి వాళ్ళు అనుకున్నట్టుగానే ఏది వన్ సిక్స్ పివి రమేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అరెస్ట్ చేసినామన్నా కూడా ఆ స్టేట్మెంట్ కి వ్యాలిడిటీ ఉండదు ప్రాసిక్యూషన్ దాన్ని నువ్వు తీసుకుని అరెస్ట్ చేస్తావు చేస్తాం అప్పుడు చెప్పారు సార్ చెప్పాడు అప్పుడు సో ఇది కాంటెక్ట్ సో ఇంత క్లియర్ గా ఉన్నా కూడా ఈయన కొల్లు రఘురామరెడ్డి గారు దాన్ని పట్టుకొని వస్తాడు పివి రమేష్ గారు చెప్పిన స్టేట్మెంట్ పోనీ ఆ స్టేట్మెంట్ ఆధారంగా నువ్వు మరి ఎఫ్ఐఆర్ లో కేసు పెట్టావా ఎఫ్ఐఆర్ లో పేరు అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆలోచించుకునే టైం ఇవ్వకుండా వెళ్ళిపోయి డైరెక్ట్ నడు నడు బండిక్కని అరెస్ట్ చేసిన వాళ్ళు వీళ్ళు అసలు ఆ ఫైల్ ఎక్కడుంది ఎఫ్ఐఆర్ ఎక్కడుంది కేసు ఎక్కడుంది కనీసం మా లాయర్ ని అనే పరిస్థితి కూడా లేదు కదా కాబట్టి నేను ఇప్పుడు వాళ్ళు చేసిన కాన్స్పిరసీ అనేది అదొక టైపు మీరు ఎలా ప్రొసీడ్ అవుతున్నారు ఆ ఐపీఎస్ మీద ఇంతవరకు లేదు ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏమన్నా అంటే ఇప్పుడు సిక్స్త్ మంత్లోనే గడిసినారు ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఏదైతే వాళ్ళు ఏదైతే చేశారు ట్యాంపర్ చేసింది కావచ్చు కే ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా కూడా అరెస్ట్ చేసింది కూడా ఇవన్నీ ఆన్ రికార్డు ఉన్నాయి ఎక్కడికి పోయేది ఏం లేదు ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఈ టాక్సిక్ ఆఫీసర్స్ ఉన్నారో ఐపీఎస్ ఆఫీసర్సు ఇట్లా అడ్డగోలుగా ప్రొసీజర్స్ ఫాలో కాకుండా ఫాలో అయిన అందరికీ కూడా ఇప్పుడు ఎవరికి ప్లే అందరినీ కూడా మీరు ఎక్కడ సార్ వాళ్ళని మీరు ఎక్కడ పెట్టారు అనేది దయచేసి దయచేసి ఒక మాట ఇక్కడ సత్యమూర్తి గారు రమేష్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో వారితో చిన్న బ్రేక్ తర్వాత